మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపః సర్వతమోపః దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. దీపం ప్రాణానికి ప్రతీక, జీవాత్మకే కాదు పరమాత్మకు కూడా ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేస్తున్నప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించడాన్ని దీపారాధన చేయటం అంటారు. దేవుడు పూజించే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ముందుగా ఆరాధిస్తూ ఉన్నాం. ముందు దీపం వెలిగించటమే కాదు, షోడశోపచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయకపోయినా దీపం ధూపం నైవేద్యమైనా సరే సమర్పించాలి ఆ భగవంతుడికి. దీపంలో దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించటం అంటే ప్రాణం పోయటమే అని పండితులు చెప్తూ ఉన్నారు. ఎంతో పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించే క్రమంలో మన పెద్దలు ఎన్నో నియమాలను పద్ధతులను చెప్పారు. మూడు వత్తులను నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన మూడు లోకాల చీకట్లను తొలగించగలిగిన ఈ దీపాన్ని వెలిగించాలి. పరమేశ్వరుడికి భక్తితో ఈ దీపాన్ని సమర్పించాలి. భయంకరమైన దరిద్రాలను తొలగించు స్వామి అని ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించాలి. మూడు వత్తుల దీపం మూడు లోకాలకు సత్వ రజ తమో గుణాలకు ప్రతీక. ఇది సాధారణంగా పెట్టే దీపం. లక్ష్మీ స్థానాలలో దీపం ఒకటి. మరి కార్తీక పౌర్ణమి రోజు దీపం ఎలా వెలిగించాలి? ఇంట్లోనా దేవాలయంలోనా? అంటే ఎవరి అవకాశాన్ని బట్టి ఎవరి వెసులుబాటును బట్టి వారు పౌర్ణమి రోజు 365 వత్తులను వెలిగించవచ్చు. ఎక్కడ వెలిగించినా భక్తి ప్రధానం. ఇప్పుడు మనం దేవాలయాలకు వెళ్ళే అవకాశం లేని వారు ఇంటి వద్దే తులసి కోట వద్ద ఈ 365 వత్తులను చక్కగా ఆవు నెయ్యితో వెలిగించుకోవచ్చు. లేదు దేవాలయాలకు వెళతాము అంటే దేవాలయంలో చక్కగా ఒక చక్కటి ప్రదేశం చూసుకొని దానిని నీటితో పోక్షం చేసి అంటే శుభ్రం చేసి 365 వత్తులను వెలిగించి దేవాలయంలో దైవ దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి భోజన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. 365 వత్తులను వెలిగించేటప్పుడు మాత్రం నియమంగా నిష్టగా భక్తి శ్రద్ధలతో వెలిగించాలి. 365 వత్తులను వెలిగించేటప్పుడు ఆవు నెయ్యితో వెలిగించాలి. అగ్గి పుల్లతో వెలిగించకూడదు, ఏకహారతితో మాత్రమే వెలిగించాలి. అలాగే దీపం వెలిగించిన తరువాత ధూపదీప నైవేద్యాలను ఆ దీపానికి సమర్పించాలి. 365 వత్తుల దీపానికి ఇలా చేసి మనస్సులో కోరికను కోరుకోవాలి. ఇలా చేసినట్లయితే ఈ 365 దీపాలను లక్ష్మీ స్వరూపంగా భావించి మనం మనసులో ఎటువంటి కోరిక కోరుకున్నా సరే అది నెరవేరి తీరుతుందని కార్తీక పురాణంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను వెలిగించేవాళ్ళు ఎక్కడ వెలిగించినా సరే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో వెలిగించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.